భారత రాష్ట్ర సమితి పెడదాం ఎట్లుంటుందని చెప్పి కథ వ్యవహారం నడిపిస్తూ ఉండట భారత రాష్ట్ర సమితి కాదు ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉంటావాళ్ళు ఇంతకు నీ పార్టీ ఉంటుందా అనేది పరిశానికి వచ్చింది భారత రాష్ట్ర సమితి దాకా పోయిన బాతాల పోషెట్టి ఈయన భారత రాష్ట్ర సమితి పెట్టినా అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టినా అంతరిక్ష రాష్ట్ర సమితి పెట్టినా ఉత్తదైన కథ అంతా ఎందుకంటే భారతదేశంలో కేసీఆర్ గురించి తెలిపిన నాయకుడు ఎవరు లేరు ఎందుకంటే అంతో ఇంతో ఎవరిని ఎవరిని ఏ సందర్భంలో ముంచాలో ఆ సందర్భంలో ముంచేసినటువంటి వ్యక్తి ఎవరు మన బాతాల పోషింటి ఈయన భారత రాష్ట్ర సమితి అనగానే చూసి ఒక పదిహేను నిమిషాలు నవ్విన నేను ఆయన సమితిని చూసి ఈ ఈ పార్టీకి ఆ సమితి అన్నట్టు ఏది మన భూ ఉంటారు పరిస్థితి ఈ సమితి లెక్క అయిపోయేది ఈ సమితి లెక్క ఈయన భారత రాష్ట్ర సమితి అట్లా పెడితే ఇక ఆ టికెట్ల బస్ టికెట్ల కిరాయిలు తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ గారు ఇక మోడీ సంగతి బయట పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో ఆయన ఘన స్వాగతం పలికినటువంటి ఆ పార్టీ శ్రేణులు ఇక వైఎస్ఆర్టీపీ షర్మిలా యాత్ర ఓ వైపు కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ఈటీల ఈ విధంగా ఉంటే నిన్న మహిళల పైన అత్యాచారాలు పోలీసుల పైన రాజకీయ నాయకుల ప్రభావం అంటూ నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అక్కడ ఏది ప్రెస్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా గ్రాండ్గా జరిగింది చాలా మంది అక్కడికి వచ్చి తమ తమ అభిప్రాయాలను వినిపించారు